సో రాజు గారు, ఈరోజు గుమగుమల్లో ఏం చేయడానికి రెడీగా ఉన్నారు మీరు? గుమగుమలు అన్నారు కదా, మంచి గుమగుమలతో కూడిన బిర్యానీ చేస్తాను. బిర్యానీ? వావ్. సో బిర్యానీ అంటేనే మామూలుగా ఏ బిర్యానీ అయినా కూడా గుమగుమలు కామన్. కొంచెం వెరైటీ బిర్యానీ మీరు ఎలాగో చేస్తారు, సో అదేంటో చెప్పేస్తే మేము హ్యాపీగా. పన్నీర్ నట్స్ బిర్యానీ అండి. కాస్త క్రంచీ క్రంచీగా, కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ గా, సూపర్ కాంబినేషన్. పన్నీర్ నట్స్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ నట్స్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టిన బాదం పప్పు 1/2 కప్పు, నానబెట్టిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఎప్పుడైనా మనం బిర్యానీ చేసుకునే ముందు కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మనం బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టేసుకుంటే కొంచెం మనకు సైజ్ పెరుగుతుంది, కొంచెం కుకింగ్ ప్రాసెస్ కూడా తక్కువ టైంలో అవుతుంది. ఓకే, నేను ముందుగా నానబెట్టి పెట్టేసాను. ముందు వాటర్ పెట్టేసుకున్నాం అండి. దీంట్లో అంటే మనకు రైస్ మనం విడిగా ఉడికించి వేసుకుంటాం. సో ఆ రైస్ కూడా ఫ్లేవర్ రావాలి కాబట్టి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కొద్దిగా ఆయిల్ అండి, అంటే మనకు కొంచెం పొడి పొడిగా రావడానికి, కొద్దిగా ఉప్పు, తర్వాత కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం మరగడానికి టైం తీసుకుంటుంది కదండి. సో ఈలోగా మనం మసాలా రెడీ చేసుకున్నాం. సో అంటే మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలండి. ఓకే, ఇక్కడ పన్నీర్ ముక్కలు, వీటిలో నానబెట్టిన జీడిపప్పు, అలాగే నానబెట్టిన బాదం పప్పు, వేరుశనగ పలుకులండి. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తాయి. సో అంత ఇది నచ్చదు అనుకునే వాళ్ళు ఇది ఒక్కటి అవాయిడ్ చేసి మిగతా రెండింటితో చేసేసుకోవచ్చు. దీంట్లో పెరుగు. సో ఎప్పుడు చెప్తూ ఉంటాం కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది బిర్యానీలకి. సరిపడా ఉప్పు. సో అక్కడ బియ్యం వేసుకున్నాం. సో ఇక్కడ మసాలాకండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా పసుపు, అలాగే ఎంటీఆర్ మసాలా వారి గరం మసాలా అండి. ఇది మరుగుతుందండి, కొంచెం మనం బియ్యం వేసేద్దాం. సో ఆ తర్వాత మిగతా కలిపేసుకుందాం. అందుకని బియ్యం మనం కొంచెం టైం తీసుకుంటుంది కదా, నీళ్లు వాల్చేసి. సో ఇది మనకు 3 వంతులు ఉడికితే సరిపోతుందండి. ఓకే, సో నిమ్మరసం పిండి తీస్తారా? నిమ్మరసం, పుదీనా ఇక్కడ కూడా, ఇక్కడ కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తామండి. మ్యారినేషన్లో కూడా కొంచెం ఉంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు. సో ఈ ఘాటు బాగుంటుంది బిర్యానీలో మెయిన్గా మనకు. వేయించిన ఉల్లిపాయలండి, ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. సో అది మనం కలిపి ఎంతసేపు కొంచెం అంటే ఈ అన్నం ఉడికేదాకా పక్కన పెట్టుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. ఇక్కడ మనకు అంటే పన్నీర్ పెద్దగా మనకు ఉడకాల్సిన అవసరం లేదు, సాఫ్ట్ గానే ఉంటుంది, తొందరగానే పట్టేసింది. నట్స్ కూడా మనం కొంచెం నానబెట్టేసాం కదా, బాగానే ఫీల్ చేసుకుంటాయి. సో మళ్ళీ ఎలాగో మనం స్టీమ్ మీద ఉడికిస్తాం కదా కాసేపు, సో అక్కడ పట్టేస్తుంది. ఓకే అండి. సో ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఈలోపు మనకు అది బియ్యం కూడా ఉడకాలి కదా. ఓకే, మరి ఇక్కడ ఈ అన్నం ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అజీర్తి బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే కొత్తిమీర రసం తీసుకుని అది మజ్జిగలో కలుపుకుని
ఈ మిశ్రమాన్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే అజీర్తి బాధల నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. చిట్కా చూసేసారు కదా, సో రైస్ కూడా కొంచెం కుక్ అయింది. ఓకే అండి, సో ఇది ముందుగా మనం బేస్ లో వేసేసుకున్నాం. సో మొత్తం వేసేసుకోవాలి రాజు గారు? అది మొత్తం అండి, లేయర్స్ లాగా కాదు, కావాల్సితే లేయర్స్ లేయర్స్ లా కూడా వేసుకోవచ్చు, అంటే కొంచెం టైం తీసుకుంటుంది అది. ఓకే, సో ఇక్కడ వేసిన తర్వాత కొంచెం సమంగా పరచుకోవాలి. సో ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా ఆ గిన్నె యొక్క అడుగు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. రైస్ ఓకే, సో ఇక్కడ ఇది కూడా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన కుంకుమ పువ్వు కలిపిన పాలండి. సో మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే కలర్ కూడా వస్తుంది, నాచురల్ కలర్. పైన వేయించిన ఉల్లిపాయలు. ఓకే, సో ఆల్రెడీ బిర్యానీ కుక్ అయిపోయిన స్మెల్ వస్తుంది, ఆకలి కూడా వేస్తుంది. ఓకే, తొందరగా నేను దమ్ ఇచ్చేసి. యా బెటర్, లేకపోతే కొంచెం ఉడకాల్సింది బ్యాలెన్స్ ఉంచి అలాగే తినేసేలా ఉన్నాను నేను. సో ఒక 3 నిమిషాల పాటు మనం డైరెక్ట్ ఫ్లేమ్ పెట్టేస్తాం, ఆ తర్వాత సిమ్లో పెట్టేసి అక్కడ ఒక 3 నుంచి 4 నిమిషాలు. సో మనం కొంచెం మూత అది టైట్ గా పెట్టేసుకోవాలి కదా దీనికి. సో ఇలాంటి గిన్నెలు అయితే బాగుంటాయి మనకి బిర్యానీ చేసుకోవడానికి, ముఖ్యంగా దమ్ చేసుకోవడానికి బాగుంటుంది. లేకపోతే కొద్దిమంది ఏం చేస్తారంటే మామూలుగా రెగ్యులర్ గా వాడే వాటికి కొంచెం గోధుమ పిండి కలిపేసి అంచులు మూసేసి ఒక చోట చిన్న ఘాట్ లాగా పెట్టేసుకోవాలి, అంటే మనకు ఆ స్టీమ్ బయటకు వచ్చేది కొంచెం తెలుస్తూ ఉండాలి. ఓకే, సో ఫుల్ ఫ్లేమ్ ఇది సరిపోతుంది, కాసేపు సిమ్ లో పెట్టేసుకుందాం. ఓకే, కాస్త అది సెట్ అయిపోతే ఇంకా మనం తీసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. సూపర్, వెయిట్ చేద్దాం, చూద్దామా రాజు గారు. స్టవ్ కట్టేస్తున్నాను. వావ్, మంచి స్మెల్ వస్తుంది. పైన కుంకుమ పువ్వు కూడా వేసాం కదండి, సూపర్ భలే కలర్ వచ్చింది కదా. ఎస్, ఆకలిస్తుందో నాకైతే. వేడివేడి బిర్యానీ ఇలా తినేస్తే ఏం కాంబినేషన్ కూడా అక్కర్లేదు, ఏ అసలు అక్కర్లేదు. అండ్ ఎలాగో మనం కింద యాడ్ చేసుకున్న పన్నీర్ అంతా మనకి మసాలా సరిపోతుంది, మసాలా టైప్ వచ్చేస్తుంది కాబట్టి అదే హ్యాపీగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే, పైన ఇంకొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా పుదీనా. ఓకే, సో వేడివేడిగా పన్నీర్ నట్స్ బిర్యానీ రెడీ. వావ్, సో ఘుమఘుమలాడే బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ నట్స్ బిర్యానీ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కొద్దిగా నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్ లో పన్నీర్ ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన బాదం పప్పు, వేరుశనగ పలుకులు, పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, నిమ్మరసం, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అడుగు మందంగా గల గిన్నెలోకి తీసుకుని సమంగా పరచాలి. దీనిపై నుండి అన్నం వేసి సమంగా పరచాలి. తర్వాత నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, పన్నీర్ నట్స్ బిర్యానీ రెడీ. పన్నీర్ నట్స్ బిర్యానీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, అప్పటి నుంచి చాలా సేపు వెయిట్ చేసాం దీనికోసం. కుంకుమ పువ్వు ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుంది కదా, చాలా బాగా, అంటే ఈ బిర్యానీకి బాగా సెట్ అవుతుందండి అది ఆ ఫ్లేవర్ లోకి. సో కొద్దిమంది ఏంటంటే దీంట్లో రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తారు, రోజ్ ఎసెన్స్, కొన్ని డ్రాప్స్. అంటే ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళు కొంచెం అది కానీ లేదా కేవర ఎసెన్స్ అది కూడా ఆల్మోస్ట్ రోజ్ ఫ్లేవర్ లోనే ఉంటుంది, అవి కూడా యాడ్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. యాడ్ చేసుకున్న అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తాయి. అవునండి, సూపర్ టేస్టీగా ఉంది. రైతా, ఆనియన్ రైతా ఉంటే ఇంకా చాలా. ఇప్పుడు ఇలా ఈ వేడి మీద మసాలా ఘాటుతో చాలా బాగుంది. ఫైనల్ గా కొద్దిగా రైతా కూడా ఉంటే ఇంకా ఫినిష్. యెస్, సూపర్. సో చూసారు కదండి టేస్టీ టేస్టీ బిర్యానీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అల్లాన్ని రసంలాగా చేసుకుని అందులో ఒక స్పూన్ తేనె కలుపుకుని
ఇది ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, జీర్ణశక్తి పెంపొందుతుంది, ఆకలి కూడా బాగా పెరుగుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మీ చేతి వంటలో మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? అరుణ. అరుణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ. నల్గొండ, వెరీ గుడ్. హాయ్. హాయ్. మీ పేరేంటి? నాగమణి. నాగమణి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నల్గొండ నుంచి. సో మీ ఇద్దరు ఏంటి, చుట్టాలా? వదినా మరదళ్ళ. వదినా మరదళ్ళా? మరి నీకు వంట వచ్చా నాగమణి? వచ్చింది. ఓకేనా, మరి మీ వదినతో పోటీ పట్టడానికి రెడీయా? రెడీ. సూపర్. సో మరి ఇద్దరు ఏం వంటలు ప్రిపేర్ అయ్యి వచ్చారు? సొరకాయ పెసరపప్పు. సొరకాయ పెసరపప్పు. నువ్వేం? బేబీ ఆలు చుక్క కూర కర్రీ. బేబీ ఆలుతో చుక్క కూర కర్రీ, బాగుంది కాంబినేషన్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈరోజు? వదిన. వదినేనా? ఎందుకు, నువ్వు చేయవా? వదిన చేసిన తర్వాత అది ఎలా ఉంటుందో చూసి అప్పుడు నువ్వు చేస్తావా? ఓకే, సో చేసేస్తారా మీరు ముందు? చేసేస్తా. ఓకే, మరి సొరకాయ పెసరపప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ పెసరపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, సోరణ గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే. జీడిపప్పు వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టేస్తారా? సో నల్గొండ నుంచి వచ్చారా మీరు? అవునండి. హైదరాబాద్కి దగ్గరే కదా, అప్పుడప్పుడు వస్తుంటారా హైదరాబాద్? మా పాప వాళ్ళు ఇక్కడే చదువుతారండి. ఇక్కడే చదువుతున్నారా? హైదరాబాద్ హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో? నైస్. సో ఇద్దరు ఆడపిల్లలేనా మీకు? ఇద్దరు ఆడపిల్లలే. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? ఒక ఆమె ఇంజనీరింగ్, ఇంకొక ఆమె ఇంటర్ సెకండ్ ఫస్ట్ ఇయర్. అయితే ఎలా అంటే, నెలకు ఒకసారి వస్తూ ఉంటారా లేకపోతే? వన్ వీక్ వస్తూ ఉంటారా? మాలాపూరే. ఓ, పోపు దినుసులు వేసుకోవాలి. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? హారిక, సుమన. ఇప్పుడు కొంపదీస్ హాస్టల్లో వాళ్ళు చూడడానికి వచ్చి ఇలా మా ప్రోగ్రామ్కి వచ్చారా ఏమిటి? లేదు. కొద్దిగా వేగినాక. ఓకే. ఎల్లిపాయలు. ఇందులో ఇంకా ఉల్లిపాయలు ఏమి ఉండవండి? ఉండవండి, వెల్లిపాయలు ఓన్లీ. వెల్లుల్లి, వెల్లుల్లి ఒక్కటే వేసుకో. సో హాస్టల్కి వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి తీసుకొస్తూ ఉంటారా? స్నాక్ ఐటమ్స్, అలా స్నాక్స్ ఐటమ్స్, ఫుడ్, పచ్చిమిర్చి, వంటలు, ఈ టీవీలో బిర్యానీ, అవి అవి చూసి చేస్తాం మేడం. పాపం ఒక్కసారైనా ఒక్కొక్కసారైనా తినాలి కదా. సో వచ్చి మీరు వచ్చిన రోజు అయితే వాళ్ళకి పండగ అన్నమాట. ఇక కరేపాకు. ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే. పెసరపప్పు. సో ఇది నానబెట్టేసి? నానబెట్టిన పెసరపప్పు. ఓకే. సో మీరు ఒక దగ్గరే ఉంటారా? నల్గొండలోనే. నల్గొండలో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్? లేదండి, పక్క పక్కనే ఉంది. పక్క పక్కనే ఉంది. ఓ. సో ఈ పెసరపప్పు కొంచెం మనకి వేగి మెత్తపడాలి. కొద్దిగా వేగి కొంచెం మెత్తగా అయినాక సొరకాయ వేసుకోవాలి. సో సొరకాయ అది ఉడికించి పెట్టారా? తురుము. ఓకే ఓకే. ఇది చపాతీ లాంటి వాటిలో బాగుంటుందా? చపాతీ, జొన్న రొట్టె. జొన్న రొట్టె కాంబినేషన్. ఓకే ఓకే. సొరకాయ. సో యూజువల్గా కూరల్లో మోస్ట్లీ సొరకాయ ముక్కల్లానే వేస్తూ ఉంటారు కదా? అవునండి. అనమాట తొందరగా తొందరగా కావాలి అంటే ఇలాగా. మీ వారేం చేస్తూ ఉంటారండి? ఎల్ఐసి ఏజెంట్. నల్గొండలోనే? నల్గొండలో. ఓకే. పేరేంటి? సుభాష్. సుభాష్ గారు. కొద్దిగా పసుపు. ఓకే. సాల్ట్. సో ఇది మనకు కొంచెం పొడి పొడి ఆడుతూ పొడి 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 కూర లెక్క వస్తుంది. పొడి కూర, డ్రై కూర లెక్క. ఓకే. సో ఫాస్ట్ గా అయిపోవడానికి ఇలా మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా ఇలా? సో లేదు మేడం, మా మమ్మీ వాళ్ళు చేస్తారు. ఓ, మీరు అక్కడి నుంచి వచ్చింది అలాగా. ఓకే. అంటే ఇప్పుడు ఎలాగో మీకు మామూలుగా కూడా పెద్ద హడావిడి ఉండదు కదా, ఎందుకంటే మీ ఇద్దరు పిల్లలు ఎలాగో హాస్టల్లే కదా. హాస్టల్లే కదా, మా సార్ అంతే. సో మీకు వంట హడావిడి లేదు కాబట్టి హాయిగా మా ప్రోగ్రామ్ చూసిన తర్వాత కూడా మీరు వంట చేసుకోవచ్చు కదా? ఈటీవీ అప్పుడప్పుడు అలాగే చేస్తారు. అప్పుడప్పుడు అలాగే చేస్తుంటారా? వెరీ గుడ్.
సో ఇందులో ఓన్లీ పెసరపప్పు అండి, లేకపోతే శనగపప్పుతో అట్లా కూడా చేసుకోవచ్చు? ఇష్టం అండి, మన టేస్ట్ బట్టి పప్పు మార్చుకోవచ్చు. నువ్వు వంటలు చేయడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? 10th క్లాస్. ఇప్పుడు ఏంటి నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. సో ఎలాగో అన్ని వేసేసాం కాబట్టి కొద్దిగా సొరకాయ ఫ్లేవర్స్ అన్ని పడితే ఇంకా మనకి రెడీ అయిపోయింది, రెడీ అయిపోయి కూర రెడీ. ఓకే, సో వెయిట్ చేద్దాం చూద్దామా. ఎక్కువ పోపు గీపాల అంటే జస్ట్ సింపుల్ పోపు వేసినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, అంటే కలర్ కలర్ బాగుంది అండ్ పచ్చిమిర్చి స్మెల్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? ఇంకా ఏం లేదు, కట్టేసేనా? కట్టేసి తీసేద్దామా. సర్వింగ్ బౌల్ తీసుకో. ఇలాంటివి అయితే హ్యాపీగా ఉట్టి కూరలు కూడా ఎక్కువ ఎక్కువ తినేయచ్చు, చపాతీ లాంటి వాటిలోకి అయితే. అన్నంలో కలుపుకున్నా బాగానే ఉంటుంది, అన్నంలోకి కూడా రైస్ లోకి కూడా బాగుంటుంది అండి, కాకుంటే చపాతీలోకి జొన్న రొట్టెలోకి కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, జీడిపప్పుతో డెకరేషన్ చేయండి. వేడి వేడి సొరకాయ పెసరపప్పు కూర రెడీ. నైస్. సో చూసారు కదా, వేడి వేడిగా సొరకాయ పెసరపప్పు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ పెసరపప్పు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత సొరకాయ తురుము, పసుపు, ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పెసరపప్పు రెడీ. ఓకే, మరి సొరకాయ పెసరపప్పు చూసారు కదా, సో రాజు గారు టేస్ట్ చూద్దామా. ఓకే, సో కొంచెం తురుముతో చేశారు కదా సొరకాయ తురుముతో, బాగా కలిసిపోయింది. ఇందాక మీరు చెప్పినట్టు అంటే సింపుల్ గానే చేశారు, పోపు కూడా సింపుల్ గానే పెట్టుకున్నారు, బట్ మంచి టేస్ట్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సో మంచి కాంబినేషన్ చపాతీ లాంటి వాటిల్లో. ఎస్, సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా ట్రై చేయొచ్చు, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు, దీనికి వయసుతో సంబంధం లేదు. అలాగే ఈ నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు ఆ రాత్రి సరిగా నిద్రపోలేదనుకోండి, ఉదయాన్నే ఏ పని మీద సరిగా కాన్సన్ట్రేషన్ కుదరదు, రోజంతా చికాక్గా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు నిద్రలేమిని దూరం చేసుకోవాలి, సుఖంగా నిద్ర పట్టాలి అంటే కొత్తిమీరని రసంలాగా చేసుకుని ఈ రసాన్ని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని, ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే పడుకునే ముందు ఒక గంట ముందు కాస్త తాగి పడుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది, ఉదయం లేచిన తర్వాత మన పనులు హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో నాగమణి రెడీయా? రెడీ. నువ్వు చేసే వెరైటీ బేబీ ఆలు చుక్కుకూర. ఓకే, మరి బేబీ ఆలు చుక్కుకూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ ఆలు చుక్కుకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళాదుంపలు 1/4 కిలో, తరిగిన చుక్కుకూర 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నానబెట్టిన శనగపప్పు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి బేబీ ఆలు చుక్కుకూర కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో నాగమణి స్టార్ట్ చేసేద్దామా. ఓకే, ఆయిల్, కొంచెం పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, ఓకే, కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని ఆనియన్. బేబీ ఆలు చుక్కుకూర, సో చుక్కుకూర కూడా మనకు కొంచెం ఫుల్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది కదా కాంబినేషన్. ఎక్కడ నేర్చుకున్నావు ఈ కాంబినేషన్? నువ్వు అత్తయ్య నేర్పించింది. అత్తయ్య నేర్పించిందా, బాగుంది ఐడియా. కొంచెం శనగపప్పు నానబెట్టి, ఓకే, ఒక 1 అవర్ ముందు నానబెడితే చాలు, కొంచెం సాఫ్ట్ అవుతాయి కాబట్టి మనకి బాగానే ఉంటుంది వేగితే. నాగమణి, నీకు వంట చేయటం అంటే ఇష్టమా? ఇష్టమేనండి, మీ రెసిపీస్ కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. స్నాక్స్ ఐటమ్స్ కొంచెం హాలిడేస్ అలా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్ లో మమ్మీ చేసి పెట్టమంటే చేసి పెట్టారు కదా, టైడ్ అయిపోతుంది కదా,
మమ్మీ స్టైల్ అయిపోతే మనమే చేసుకోవాలి. మనకి నువ్వు ఒకదానివేనా? నీకు అక్క చెల్లెళ్ళు? తమ్ముడు. నేను తమ్ముడు. నువ్వు తమ్ముడు. తమ్ముడు ఏం చదువుతున్నాడు? తమ్ముడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ టిఆర్ఆర్ కాలేజ్. ఓకే, టిఆర్ఆర్ ఇక్కడేనా? ఏం పేరు మీ తమ్ముడు పేరు? అభిలాష్. అభిలాష్. కొంచెం సాల్ట్, ఎందుకు లైట్గా కొంచెం తొందరగా ఫ్రై? అంతేనా? తర్వాత మళ్ళీ వేసి మళ్ళీ వేసుకోవాలి. సో నువ్వు నల్గొండలోనే చదువుతున్నావా? సో అమ్మ నాన్న అందరూ అక్కడే ఉంటారు? అక్కడే. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ తమ్ముడు కూడా హాస్టల్లో ఉంటున్నాడా? హాస్టల్లోనే ఉంటాడు. ఓ, అయితే మీరు కూడా వస్తూ ఉంటారా మరి తను చూడటానికి హైదరాబాద్? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు మరి ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తుంటావు? ఎప్పుడైనా కాలేజ్ లేకపోతే టీవీ చూస్తా. టీవీ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటావా? మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. అక్కడ నల్గొండ. ఏం పేరు? భరత్ కుమార్. అమ్మ? మమ్మీ షాప్. ఆవిడ కూడా బిజినెస్? ఆమె కూడా బిజినెస్. అమ్మ పేరు ఏమిటి? పద్మ. ఓ, మా ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ చెప్తారా? తప్పకుండా. సో నాగమణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. మా ఫ్రెండ్స్కి కూడా. మీ ఫ్రెండ్స్కి కూడా నా తరఫు నుంచి హాయ్. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టు ఉన్నాయి కదా, అంటే ఇంకా ఉన్నాయిలే టైము, బట్ స్టిల్ చుక్కకూర. మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపేర్ అవుతున్నా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏంటి? నువ్వు బీకామా బీఎస్సీయా? బీఎస్సీ. బీఎస్సీ. సో కాలేజ్లో మీకు బాగా గ్యాంగ్ అలా ఉందా? గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తాం. గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తుంటారా? ఎన్ని గ్యాంగ్స్ ఉన్నాయి చెప్పవా కొంచెం? 5-6 గ్యాంగ్స్ ఉన్నాయి క్లాస్లోనే ఉన్నాయి. ఎవరి గ్యాంగ్ వాళ్ళది? ఎవరి గ్యాంగ్ బాగా పవర్ఫుల్? మా గ్యాంగే. ఎవరికి వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే. మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు? మా గ్యాంగ్లో 10 మెంబర్స్. 10 మెంబర్స్. కాలేజ్లో అవి బాగా బంకులు కొడుతుంటారా? ఏం లేదు, కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తాను. ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చెప్పరు కాలేజ్ పిల్లలు, కొట్టినా కూడా కొట్టలేదని చెప్తారు. మేము రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తాను, అలా ఏం లేదు. మాది కూడా అంతే. మాకు కూడా ఎప్పుడు బంకు కొట్టే ఛాన్సే రాలేదు తెలుసా? గేటుకి తాళం వేసి మరీ పెట్టేసేవాళ్ళు. సో సాడ్ కదా. సో మా మాటల్లో ఫస్ట్ వేసేసింది నాగమణి. కొంచెం ఫస్ట్ కొద్దిగా వాటర్ యాక్స్. మరి సినిమాలకి ఏమన్నా వెళ్ళాలి అంటే హాలిడేస్తోనేనా? హాలిడేస్లో అది కూడా ఫ్యామిలీ మెంబర్స్తో. ఫ్రెండ్స్తో వెళ్ళవా? కొద్దిగా కారం, తగినంత ఉప్పు. ఓకే. సో మీ ఫ్రెండ్స్కి చెప్పావా ఇక్కడికి వస్తున్నట్టు? హాలిడేస్ సర్ప్రైజ్గా చెప్తాను. సర్ప్రైజా? ప్రోగ్రామ్ చూపించు, సర్ప్రైజ్ అవుతారు. ఓకేనా? ఓకే. ఇంకా బాగా నీలాగా వంటలు చేసే వాళ్ళు ఎవరినైనా ఉంటే పంపించు వాళ్ళని కూడా. ఓకే ఓకే ఓకేనా? ఒక 2 మినిట్స్. సో బంగాళదుంప ఆల్రెడీ ఉడికించేసి పెట్టి, ఉడికించేసి కొంచెం డాట్స్ పెట్టి ఇందులో ఉన్న పులుపు అంతా ఇందులోకి వెళ్తే. మనకి బేబీ ఆలు దొరికినప్పుడు ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు. సో ఉట్టి ఆలుతోనైనా మనం కామన్ గా తింటూనే ఉంటాము, కాకపోతే కొంచెం వెరైటీగా ట్రై చేయాలి అనుకుంటా. అంటే బేబీ ఆలు దొరకకపోతే ఉట్టి బంగాళదుంప బాగా వంట తెలిసిన లాగా చేసేస్తున్నావు. సో నీకు వంట బాగానే అలవాటు ఉంది, మధ్య మధ్యలో చేస్తూ ఉంటావు అనమాట. సూపర్. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. ఏమి తడుముకోకుండా టకటక, లేదా ఈ వంట బాగా నేర్చుకొచ్చావా ఇక్కడ చేయాలని? ఏం లేదు. ఏం లేదా? ఏదైనా ఇంతేనా? ట్రై చేస్తుంటాను. మంచి కలర్ వచ్చింది, మంచి స్మెల్ వస్తుంది. సూపర్. అయిపోయిందా? వెరీ గుడ్. ఓ, జామకాయ. ఎస్, చుక్కకూర జామకాయ స్పెషల్. గీత గారు రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. వీటి పెడదాం పాపం బంగాళదుంప కనిపించట్లేదు.
ఓకే, మరి వేడివేడిగా బేబీ ఆలు చుక్క కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ ఆలు చుక్క కూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన శనగపప్పు వేసి వేగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన చుక్క కూర, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ఉడికించిన చిన్న బంగాళాదుంపలు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ ఆలు చుక్క కూర రెడీ. బేబీ ఆలు చుక్క కూర తయారీ విధానం కూడా చూసారు కదా. సో రాజు గారు కొంచెం వెరైటీ కాంబినేషన్. బాగుంది, పప్పు యాడ్ చేయటం బాగుంది, మధ్య మధ్యలో తగులుతూ కొంచెం ఘాటు ఘాటుగా చేసావు. అండ్ రాజుగారు అన్నట్టు ఆ చుక్క కూర ఆ పులుపు బాగుంది, యాక్చువల్గా దీంట్లో టేస్టీగా ఉంది, వెరైటీ. థ్యాంక్స్. సో రాజుగారు రెండు బాగున్నాయి. ఈ డిష్ గురించి ఏంటంటే మామూలుగా అంటే జస్ట్ వాళ్ళ నీకు ఐడియా వచ్చి పెట్టావు కానీ ఫ్రూట్స్ అవి కూడా మనం కర్రీస్ మీద పెట్టుకోవద్దు. అలాగే పచ్చి కొత్తిమీర, పుదీనా ఇలాంటి కొన్ని కొన్ని మనకి మళ్ళీ ఏ డిష్ అయితే చేసామో చుక్క కూర పెట్టావు అది కూడా వాడకూడదు అంటే జనరల్గా. ఓకే, కొంచెం అంటే ఆ పచ్చివాసన మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తుంది మనకు తినేటప్పుడు, కొంచెం ఆ పచ్చివాసన తెలుస్తుంది. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి తీసుకుంటాం కదా. ఐడియా బాగుంది, బట్ ఏంటంటే బేబీ ఆలు తీసుకున్నప్పుడు పప్పు లేకుండా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే, ఇక్కడ శనగపప్పు తీసుకున్నారు కాబట్టి మనం అప్పుడప్పుడు నేను కూడా చెప్తూ ఉంటాను, శనగపప్పు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. ఆలు ఫ్లేవర్ దీంట్లో ఎక్కువగా తెలియట్లేదు. ఓకే, సో డిష్ వైజ్గా పర్లేదు, అంటే తీసుకోవడానికి మనకు ఆ పప్పు మధ్యలో తగులుతూ బాగుంది. సో రెండిట్లోకి ఈరోజు సింట్. సో అరుణ్ గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు, వెల్కమ్. సో నాగమణి నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్, మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. చూసారు కదా ఈ రోజు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేసిన వెరైటీస్. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వెరైటీస్ అందరికి చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 అని ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. జలుబు బాగా ఎక్కువగా ఉండి నోస్ అంతా బ్లాక్ అయిపోయి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది ఒక్కోసారి, ఇలాంటప్పుడు గోరువెచ్చని పాలలో 2-3 వెల్లుల్లి రెబ్బలు చిదిమేసి ఆ పాలను కనుక రోజులో 1-2 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ బాధల నుంచి చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో రాజుగారు చేయబోయే వెరైటీ ఏంటో కనుక్కుందాం. సో రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ ఈరోజు? వాము బిస్కెట్స్ అండి. వాము బిస్కెట్స్? యెస్. సో టీ టైం కి అలా కాస్త హాట్, కొంచెం హాట్ హాట్ గా ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. అంటే కొంచెం పర్సంటేజ్ లో మనం కొద్దిగా షుగర్ యాడ్ చేస్తాం. అంటే ఈ హాట్ బిస్కెట్ ఏంటంటే కొంచెం పంచదార యాడ్ చేయడం వల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. యా, కొన్ని మనకి బయట దొరికే సాల్ట్ బిస్కెట్స్ లో కూడా ఆ స్వీట్నెస్ కొంచెం లైట్ గా ఉంటుంది కదా. యెస్. ఓకే, మరి వాము బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వాము బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వాము 1 టేబుల్ స్పూన్, మైదా 1/2 కిలో, వెన్న 150 గ్రాములు, ఉప్పు తగినంత, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, పాలు 1/2 కప్పు, పంచదార పొడి 1 టేబుల్ స్పూన్. వాము బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఏ బేకింగ్ ప్రొడక్ట్ చేసుకున్నా ఫస్ట్ చేయాల్సింది ప్రీహీట్ పెట్టుకోవడం. ప్రీహీట్ పెట్టేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందామండి. మైదా, సో ఎప్పుడు చెప్పినట్టుగానే బేకింగ్ దాంట్లో మెజర్మెంట్స్ అనేటివి మెయిన్ అండి, కంపల్సరీ. సో కొంచెం డస్టింగ్ పెట్టుకున్నాను. దీంట్లో వాము, సరిపడా ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా,
పంచదార పొడి. సో ముందు ఇవన్నీ బాగా ఈవెన్ గా కలిపేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఇది కాస్త పక్కన పెట్టేసి వెన్న ఇప్పుడు మనకు రూమ్ టెంపరేచర్ లో ఉండాలండి. మెల్ట్ చేయకూడదు, మరి ఫ్రిడ్జ్ లో పెట్టింది కూడా కాకుండా రూమ్ టెంపరేచర్ తెచ్చేసుకున్నది ఇక్కడ వాడాలి. ఫస్ట్ దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. సో ఈ మొత్తం మనం వెన్నతో కలుపుకోవాలి రాజు గారు. కొంచెం పాలు కూడా యాడ్ చేస్తామండి. సో వెన్న క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మైదా. సో ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసిన తర్వాత అప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకుంటాం. ఇంకొంచెం తక్కువ అనిపిస్తే మనం తీసుకున్న క్వాంటిటీలోకి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు పాలు, లేదా కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో మనం చపాతి పిండిలా ముద్ద చేసేసుకోవాలి. ముద్ద చేసేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆ బట్టర్ అంతా కూడా కొంచెం ఆ పిండిలో పిండికి బాగా పట్టేసేయాలండి. ఓకే ఓకే, కొద్దిగా యాడ్ చేస్తున్నాం పాలు. ఓకే, మధ్య మధ్యలో కలుపుతూ అవసరం అనుకున్నంత కొంచెం మనం యాడ్ చేసుకుంటూ పోవాలి పాలు. సో ఇది పిండి కలిపిన తర్వాత ఏమైనా కాసేపు అలా పక్కన ఉంచాలా రాజు గారు, లేకపోతే ఇమీడియట్ గా చేసేసుకోవచ్చు? మనం ఇమీడియట్ గా చేసుకోవచ్చు. కొద్దిమంది ఏంటంటే మనకు కొంచెం ఆ షేప్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా రావడానికి ఫ్లాట్ గా మనకి రోల్ చేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్ లో పెడతారు. సో మోల్డ్స్ తో మనం చేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. కొద్దిగా పాలు పడుతుంది. సో ఇంకా అలా చూసుకుంటూ మనం మిక్స్ చేసేసుకోవటమే కదా ముద్దలాగా. అవునండి. సో మీరు చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే, ఇక్కడ రాజుగారు పిండి రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చెప్పాను కదా ముందుగానే, చలికాలం వచ్చిందంటే రకరకాల సమస్యలు, రకరకాల నొప్పులు పెరుగుతూ ఉంటాయని. అలాగే చెవి నొప్పి కూడా. చెవి నొప్పి వచ్చినప్పుడు మన ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నూనె వేడి చేసి చెవిలో పోయడం, అలాగే కొన్ని రకాల పసర్లు చెవిలో పోయడం, నాటు వైద్యాలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే చెవి అనేది జ్ఞానేంద్రియము, చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రసాలు ఇవన్నీ పోయడం వల్ల చెవిలో ఉన్నటువంటి సున్నితమైన కండరాలు, నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి నాటు వైద్యాలు ప్రయత్నించకుండా డాక్టర్ దగ్గరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు, రెడీ అయిపోయిందండి. సో మామూలుగా మనము ఇలా చక్కిడాలు కానీ ఇలాంటి వాటిల్లో ఆ వాము వేసుకొని చేస్తేనే వేగితే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఆ బిస్కెట్స్ చేసిన తర్వాత అది అలాగే వస్తూ ఉంటుంది ఏమో కదా. బేక్ అయ్యేటప్పుడు మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా అంటే రోస్ట్ అయినట్టే కదా అది. సో కొంచెం డస్టింగ్ చేసుకుంటున్నాను. సో యూజువల్ గా చాలా మందికి ఆ టీ టైం అప్పుడు ఆ బిస్కెట్స్ తినటం చాలా అలవాటు ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా బయటే తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో వాటిల్లో ఏమి పెద్ద వెరైటీ ఉండదు, అంటే రెగ్యులర్ గా తీసుకొచ్చేవే అలా తెచ్చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఇట్లా ఇంట్లో చేసుకుంటే ఒక్కొక్కసారి ఆ డిఫరెన్స్ అనేది మనకి తెలుసుకోవచ్చు కదండి. అవును. సో కొద్దిమంది ఏంటంటే పెనం పైన కొద్దిగా ఇసుక వేసేసి వాటి మీద ఈ బిస్కెట్స్ పెట్టి పైనుంచి కొంచెం మూత పెట్టేస్తే లోపల కొంచెం ఆ వేడి, అలా వేడి వల్ల కూడా మనకు బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. అంటే చాలా కొద్ది మందికి తెలుసు. ఓకే. సో ఇది వరకు కూడా మనం అంటే అభిరుచిలో ఇప్పుడు చూపించాం ఒకసారి. సో అవెన్ లేదు, బిస్కెట్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు అట్లా ట్రై చేయొచ్చు. ట్రై చేయొచ్చు. సో షేప్ అనేది మన చాయిస్. నేను కొంచెం ఇక్కడ టెడ్డీ బేర్ షేప్ తీసుకున్నాను. ఓకే. సో ఈలోగా బేకింగ్ ట్రేకి కొంచెం గ్రీజింగ్ చేసుకున్నాం అండి. ఓకే. కొంచెం లైట్గా ఓకే. ఏ చెడ్డి బేర్. ఇంకొంచెం ఎక్కువగా ఆ వామ ఫ్లేవర్ తెలియాలనుకుంటే మనం బేక్ చేసే ముందు పైనుంచి కూడా కొంచెం స్ప్రింకిల్ చేసి బేక్ చేసినా మనకు ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తుంది. ఓకే ఓకే. సో అవన్నీ కూడా రెడీ అయిపోయింది.
ఒకసారి మనం తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ముద్దలా చేసేసి రోల్ చేసి మళ్ళీ కట్ చేసేసుకుని పెట్టేసుకోవడం. అవును, పిండి వేస్ట్ అవ్వకుండా, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు ఇంకొంచెం అట్రాక్టివ్ గా వాళ్ళకి తయారు చేసేవాళ్ళనుకుంటే ఐస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ కొంచెం మిరియాలు పెట్టేస్తే ఇంకొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో బేక్ చేసేయండి. ఇది 180 డిగ్రీస్ దగ్గర 15-20 నిమిషాలు అండి. అంటే ఒక్కొక్కసారి మైక్రోవేవ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా, సో ఆ టెంపరేచర్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, చూసి చేసుకోవాలి. సో ఎలాగో మనకి బిస్కెట్స్ బేక్ అవ్వడానికి కాస్త టైం ఉంది కాబట్టి ఈలోగా మీరు కార్వింగ్ చూపించేస్తారా? ఓకే అండి, ఆరెంజ్ తో స్లైసెస్ లా కట్ చేసి ఒక ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేస్తా. ఓకే, సో టెడ్డి బేర్స్ ఏమైనా ఉన్నాయి కదా, సో కొంచెం బాగుంటుంది. ఓకే, సో సైజ్ని బట్టి స్లైసెస్ చేసేసుకోవాలి. సో మిడిల్ అన్నమాట. ఓకే, స్లైసెస్ అని కూడా దాని చుట్టూతో అరేంజ్ చేసేసుకోవాలి. సో ఇది రెడీ అయిపోయింది. సో బేక్ కావడానికి కొంచెం టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయింది రాజు గారు. ఆ వాము స్మెల్ అయితే మనకు బాగా వస్తుంది కదా. ఓకే, సో టెడ్డీ బేర్స్ రెడీ. వావ్, వలే పొంగేయి. Yes. Nice. బాము బిస్కెట్స్ రెడీ అండి. నైస్. సో చూసారు కదండి, బాము బిస్కెట్స్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాము బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, బాము, ఉప్పు, బేకింగ్ పౌడర్, వంట సోడా, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో వెన్న వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మైదా మిశ్రమం వేసి పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని వెన్న రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, వాము బిస్కెట్స్ రెడీ. సో ఇప్పుడే ఫ్రెష్ గా బేక్ చేసుకున్న బిస్కెట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. టెడ్డీ బేర్, యూజువల్ గా మనకి వేడివేడిగా బిస్కెట్స్ టేస్ట్ చూడడానికి ఎప్పుడు ఛాన్స్ దొరకదు. అంటే కొనుక్కున్న ఎలాగో మనకి స్టోర్డ్ కదా, చేసుకుంటే ఇలా తినొచ్చు అనమాట ఫ్రెష్ గా. చాలా బాగుంది రాజుగారు, చాలా సాఫ్ట్గా ఉంది, క్రంచిగా, ఆ వాము ఫ్లేవర్ సూపర్ గా తెలుస్తుంది. చాలా బాగుంది, పర్ఫెక్ట్ టీ టైం బిస్కెట్ లా ఉంది. ఎస్, అంటే చేసేసి మనం ఇంట్లో స్టోర్ డబ్బాలో పెట్టుకున్నా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన కానీ లేకపోతే షార్ట్ బ్రేక్స్ కోసం కానీ అలా పెట్టడానికి కూడా బాగుంటాయి. బాగుంటాయి, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకోవడానికి కానివ్వండి. ఎస్, సూపర్. అంటే ఆ టెక్స్చర్ అది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేసుకున్నాం కదా మనము. అవునండి. సో కాబట్టి ఆ సాఫ్ట్నెస్, ఆ క్రంచినెస్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. Yes. సో చూసారు కదండి, టేస్టీ టేస్టీ బిస్కెట్స్ హ్యాపీగా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం దోశ మీద పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుని దోశ తయారు చేసుకుంటూ ఉంటాము. దీనివల్ల దోశకు అదనపు టేస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ కారంగా ఉంటుంది, మరికొన్ని అసలు కారమే ఉండదు. మరి కారం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే దాని మీద కాస్త ఉప్పు కూడా చల్లుకున్నట్లయితే ఈ కారం అనేది తగ్గిపోతుంది, దోశలు మరింత టేస్టీగా ఉంటాయి. ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. పన్నీర్ నట్స్ బిర్యానీలోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. పన్నీర్ నట్స్ ఇవన్నీ మంచివైనప్పటికీ కూడా టోటల్గా ఈ పర్టికులర్ డిష్లో
ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ హై క్యాలరీ. పన్నీర్ ఇస్ హై క్యాలరీ అండి. మనకు 20 grams ఫ్యాట్ ఉంటుంది 100 grams పన్నీర్లో. ఈ ఫ్యాట్ కంటెంట్ నట్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో బేసికలీ ఇట్స్ అ హై క్యాలరీ డిష్. బట్ ఇది పిల్లలకు కానీ, ముఖ్యంగా మనకు స్కూల్ అంటే 10 to 14 years మధ్యలో ఉన్న పిల్లలకి చాలా మంచిదండి, చాలా మంచిది వాళ్ళ గ్రోత్కి. అలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. సొరకాయ పెసరపప్పులోని పోషక విలువలు చాలా బాగున్నాయండి. సొరకాయ పెసరపప్పు ప్లస్ కాజు అండ్ మనకు వెల్లుల్లి. ఇప్పుడు ఇందులో సొరకాయ చాలా లో క్యాలరీ, 100 grams ఆఫ్ సొరకాయలో 10 calories ఉంటాయి. పెసరపప్పు మనకి ఎంతో అవసరం అండి, ఎంతో అవసరం. ఎందుకంటే పప్పు ధాన్యాలు లేకపోతే వెజిటేరియన్స్కి అసలు ప్రోటీన్ జీరో. అండ్ మన కంట్రీలో నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా అంటే ఇంత డైలీ తీసుకోరు కాబట్టి, పూటకి ఎవ్రీ మీల్ నాన్ వెజ్ తీసుకోరు కాబట్టి ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత మనకి జీడిపప్పు యాడ్ చేయడం కూడా ఇట్స్ లిటిల్ బిట్ డిఫరెంట్. కాకపోతే జీడిపప్పు 10 grams పైన అంటే 10 grams కంటే ఎక్కువ వాడకుండా చూసుకోవాలి. అప్పుడు ఈ డిష్ క్యాలరీ పరంగా మనం కొంచెం లిమిట్ చేసుకోవచ్చు. బేబీ ఆలు చుక్కకూరలోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. అంటే బంగాళాదుంపలు, చుక్కకూర, టొమాటోస్ మనకి ఇక్కడ 3 vegetables వస్తున్నాయండి. పర్ డే 9 అంటే 9 రకాల వెజిటబుల్స్, 9 రకాల కలర్స్తో తీసుకుంటే చాలా మంచిది. సో మనకు ఇక్కడ 3 vegetables 3 different కలర్స్లో ఉన్నాయి. సో వెరీ వెరీ న్యూట్రిషియస్. ప్రోటీన్ కోసమని శనగపప్పు కూడా ఉంది. జస్ట్ దీంతో రైస్ కానీ రోటీ కానీ తీసుకుంటే టోటలీ అండ్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ అండి. డెఫినెట్లీ మనం ఇది ట్రై చేసుకోవచ్చు. తర్వాత వాము బిస్కెట్స్. వాము బిస్కెట్స్లో మనకు పోషకలు మెయిన్గా మనకు క్యాలరీసే కనిపిస్తాయి. బట్ మళ్ళీ ఇందులో అడ్వాంటేజ్ ఏంటి, హోమ్ మేడ్ బిస్కెట్స్ ఇవి. కొంచెం ఇప్పట్లో బిస్కెట్స్ కూడా 50% మైదా అండ్ 50% గోధుమ పిండితో తయారు చేస్తున్నారు. సో కొంచెం ఇన్నోవేటివ్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి కూడా ట్రై చేయొచ్చండి. బట్ రెసిపీ అయితే నోట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునే ఏ వస్తువు అయినా 100% మోర్ సుపీరియర్ దెన్ మార్కెట్లో అవైలబుల్. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, పన్నీర్ నట్స్ బిర్యానీ సూపర్ హిట్. సో తర్వాత వాము బిస్కెట్స్ సూపర్ డూపర్ హిట్. సో ఎందుకంటే ఇంట్లో ఇలా మనం ఈజీగా చేసుకునే రెసిపీస్ ఇంత ఈజీ ప్రాసెస్ లో ఇలా హ్యాపీగా చేసేసుకుంటే బయటకు వెళ్ళి అంటే పర్టికులర్ గా ఇలాంటివి తెచ్చుకొని తినాలి. కొన్ని ఒకేషన్స్ లో చాలా మంది ఏంటంటే బర్త్డేస్ కానీ ఇలాంటి యానివర్సరీస్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళి ఎక్కువగా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇంట్లోనే మనం ఇలా కొంచెం డిఫరెంట్ గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో రెండు కూడా చాలా బాగున్నాయి రాజ్ గారు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ టేస్టీ వెరైటీస్, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అభిరుచిపై మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కెరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501.